హాయ్ హలో నమస్తే, నేను మీ చక్రి. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు కానీ నా వీడియోస్ ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాని కానీ టచ్ చేస్తారని డైరెక్ట్ నా ప్రొఫైల్కి వస్తుంది. అక్కడ నాకు మీరు మెసేజ్ చేయొచ్చు, ఏ డౌట్స్ ఉన్నా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు: డ్రై చిల్లీ, బ్లాక్ కార్డమమ్, గ్రీన్ కార్డమమ్, కొరియాండర్ సీడ్స్, సినమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్. ముందుగా వీటిని 3 మినిట్స్ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రా స్మెల్ పోయిన తర్వాత అందులో కొద్దిగా టర్మరిక్ పౌడర్ అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ రా స్మెల్ పోయిన తర్వాత అందులో చికెన్ని యాడ్ చేసి 2 మినిట్స్ సాతే చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత లెడ్ని క్లోజ్ చేసి 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో సాతే చేసుకోవాలి. అంతే, రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ.